రోజులుగా ఏదైతే కల్తీ సారా తాగి చనిపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తుకున్నట్టు ఉంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడ ముఖ్యమంత్రి ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రపంచం మొత్తంలో కూడా ఇలాంటి అబద్ధాలు చట్టసభల్లో అబద్ధాలాడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటని చెప్పాలి ఎందుకంటే గత 10 రోజుల్లో 26 మంది अफीशियल 26 मंदिर चनिपोयिना सहज मरणालनि डाक्टर निवेदिक इच्चिनट्टु ईन निवेदिक इस्तुन्नारु कनीसं चनिपोयिन कुटुंबालकु ईनकु तीरिक लेकपोयिना वील्ल कमिटी ओकटेसि ఒక మంత్రిని పంపించి ఆ మంత్రుల ద్వారా ఒక నివేదిక తెచ్చి ఒక దహన సంస్కారాలు కనీసం ఒక 10,000 కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాలి అక్కడ కల్తీసారా జరిగిందని బెల్లపు ఓటలు ధ్వంసం చేస్తంటే అక్కడ ఇక్కడ ప్రభుత్వం కల్తీసారా కాదని చెప్తున్నారు అంటే మీ కల్తీసారా కాసే వాళ్ళకి మీకు ఏదైనా సంబంధం ఉందా అని మాకు అర్థం కాదు అర్థం కావట్లేదు ఎందుకు ఎనకేసుకొస్తున్నారు వైజాగ్ లో పాలిమర్స్ అప్పుడు మీరు వెళ్లి అక్కడ కోటి రూపాయలు ప్రకటించిన వాళ్ళు 26 మంది ఇక్కడ దిక్కులేని కుటుంబాలు ఇంటిలో పెద్ద వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం అంతా అతని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటే మీరు ఇంత ఇదిగా వాళ్ళని వెనకేసుకొచ్చి కల్తీసారా కాదని వీళ్ళకి ఏ మాత్రం న్యాయం చేయకపోవడం మనం చాలా తీవ్రంగా ఖండిస్తాం కనీసం ప్రతిపక్షంలో ఉన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే వాళ్ళని అడ్డుకోవటము వామపక్షాలను అడ్డుకోవటము ఇది తప్పితే వేరే ఏమీ కనపడట్లా మీరు అంత అబద్ధాలు చెప్పినా కూడా ఈ ముమ్మాటికి కల్తీసారా వాళ్ళని చనిపోయిన కుటుంబాలే మేము తీవ్రంగా మహిళా ఐక్యవేదిక తరపున మేమందరం ఒకటే చెప్తున్నాం ఆ సత్వర న్యాయం జరగాలి బాధిత కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి ఒక ఇంటికి వాళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం జనసేన జరుగుతున్నాయ వారం రోజుల నుంచి మనం గమనించినట్లయితే ప్రభుత్వం ఏమని చెప్పని గద్దెనెక్కింది మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఈ రోజు మద్యం రేట్లు పెంచి కనీసం కొనుక్కునే పరిస్థితి లేని పరిస్థితిలో సారా కాసి సారా అయితే తక్కువ రేటుకి వస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి దానికి అలవాటు పడే పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వమే ప్రోత్సహించి ఈ నాటు సారా తయారీ అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజల ప్రాణాల మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం మీరు కనీసం చనిపోయిన 26 మంది మీద కనీసం ఆలు మీ ఓటర్లు కాదా మీకు ఓట్లు వేయలేదా అంటే మీ ఓటర్లు కాదు కాబట్టి ఇలా గాలికి వదిలేసి అబద్ధపు ప్రచారం చేస్తున్నారా కల్తీసారాతో చనిపోయారని చెప్పని అక్కడ నివేదికిస్తుంటే మీరు అది కల్తీసారా కాదు వాళ్ళు సహజ మరణాలని చెప్తున్నారు కనీసం దానికి మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చారా దాని మీద నివేదిక జరిపారా ఏది లేకుండా ఈ రోజు కల్తీసారాకు సంబంధం లేదు మా అన్ని మేము టెస్టులు చేయించాము ఏమీ లేదని చెప్పని ఇంత అబద్ధపు నివేదిక ఎలా మీరు ఇవ్వగలుగుతున్నారు అధికార పక్ష పార్టీలు ఎలా చేస్తున్నాయంటే ప్రతిపక్షాల పార్టీలు వెళ్ళినా మా నాదల మనోహర్ గారు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిని అడ్డుకునే పరిస్థితి చేస్తున్నాయి ఏ మీకు నిజంగా లే కల్తీసారా కాదు అన్నప్పుడు మీకు భయం ఏంటి 26 మంది కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరిని బెదిరించే పరిస్థితి ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తుంటే మీరు మాట్లాడొద్దని అర్ధరాత్రులు తీసుకెళ్ళి బెదిరించి వాళ్ళని భయపెట్టి భయాందోళనకు గురిచేసి మరీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని చెప్పని ఈ తపమకంతో మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఈ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోకుండా మీరు సమర్థించుకుంటే 24 ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలు లేదు వెంటనే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పని ఈ సంఘటనలు ఆగేటట్టుగా చూడాలని దానికి వెంటనే మీరు ఆ అన్నిటి అధికారుల మీద కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామండి హాయ్ ఎవ్రీబడీ నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.